వెల్కమ్ టు విఆర్ఎం మీడియా. ఖమ్మం పట్టణ 3 టౌన్ ఏరియా సిఐటియు ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాల దగ్గర విరాళ సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి మన ఎర్రా శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో అండ్ కళ్యాణ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఈరోజు ఖమ్మంలో మున్నేరు వరదలు ముంచెత్తినాయి. ప్రజానికం అట్లాగే కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున నష్టపోయిన పరిస్థితి ఉంది. అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదలతోనే కట్టుబట్టలతో బయటకు వచ్చారు. కార్మిక వర్గానికి అండగా చేయూతగా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేము సిఐటియు అట్లాగే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 3 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇందుట్లో మేము ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. కానీ అదే సమయంలో ఈ వరదలు విపత్తులు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి పద్ధతిలో స్పందించడం లేదు. ఎందుకంటే మనం చూసాం ఇక్కడ తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని అకస్మాత్తుగా వచ్చేటువంటి వరదల్ని అప్రమత్తంగా ఉంచినట్టయితే ఇంత నష్టం జరిగేది కాదు. అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలి, అట్లాగే మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు వాళ్ళు కూడా ఆదుకోవాలి. అట్లాగే ఇప్పుడు ఇచ్చేటువంటి 10,000 సహాయం కూడా ఏమాత్రం సరిపోదు, వాళ్ళకి ఇచ్చేటువంటి సహాయాన్ని కూడా పెంచాలి. అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తక్షణం వాళ్ళ అవసరాలు తీరేదానికోసం అట్లాగే బట్టలు అట్లాగే ఇతర ఆహార సామాగ్రి కూడా వాళ్ళకి అందించాలి. కొంత భోజనాల సప్లై ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరుకుల రూపంలో అది అందించాలి. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సిన కుటుంబ పరంగా నష్టపోయినటువంటి సర్టిఫికెట్లే కావచ్చు, డబ్బులే కావచ్చు, ధాన్యమే కావచ్చు, అనేక రకాలు నష్టపోయారు, వాటిని కూడా సమకూర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే మా వంతు కర్తవ్యంగా మేము కార్మికులకి ఇప్పటికే పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నాం. అమాలీలు, బిల్డింగ్ వర్కర్లు, అట్లాగే స్కీమ్ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పటికే మేము సిఐటీ రూపంలో చాలా వరకు సహాయాన్ని అందించాం. అట్లాగే చిట్ట చివరి కార్మికుడికి కూడా సహాయాన్ని అందించేదానికోసం ఈ విరాళ సేకరణ చేస్తున్నాం. కాబట్టి రానున్న కాలంలో మా వంతు సహకారాన్ని అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళని పెద్దగా ఆదుకోవాలని కోరుతున్నాం. శ్రీకాంత్, ఖమ్మం నగరంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వరదలు వచ్చాయి. ఈ వరదల కారణంగా గతంలో ఎన్నడూ లేనంతగా తీవ్రంగా ప్రజలు నష్టపోయారు. 1 అంతస్తు 2 అంతస్తు కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి ఉన్నది. బఫర్ జోనే కాదు, బయటికి కూడా చాలా ప్రాంతాలకు నీళ్లు వచ్చినాయి. ఇక్కడ బఫర్ జోన్లో కట్టుకున్నారు కాబట్టి నీళ్ళు వచ్చినాయి అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు, తప్పు, బయటికి కూడా వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క వరదలు కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజల్ని ఈ ప్రభుత్వం ఆదుకోవడంలో వైఫల్యం చెందింది. ఇప్పటికైనా స్పందించి ఈ ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికీ వివిధ స్వచ్ఛంద సంస్థలు అట్లాగే సిఐటియుగా మేము కూడా మా వంతు కర్తవ్యంగా ఇప్పటికే కార్మిక వర్గానికి అవకాశం ఉన్న మేరకు ఆదుకునే ప్రయత్నం, భోజనం రూపంలో కానీ లేకపోతే కిట్ల రూపంలో కానీ రకరకాల పేరుతోనే అవకాశం ఉన్న మేరకు సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక వర్గానికి సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పి కూడా ఇప్పుడు తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో కూడా ఇంకా ప్రజల నుంచి సేకరించి కార్మిక వర్గానికి మా సహాయ సహకారాలు సిఐటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, కొన్ని వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించిందని అక్కడ ఉన్న ప్రజానీకం తెలియపరుస్తున్నారు, వాటిపైన మీ స్పందన సార్? పారిశుద్ధ్యానికి సంబంధించి ఏంటంటే ప్రభుత్వము ఎంతనే స్పందించుంటే పారిశుద్ధ్య సమస్య రాకపోయేది. అది 2 రోజులు 3 రోజుల దాకా సమస్యను వీళ్ళు పట్టించుకోలేదు. పట్టించడం కారణంగా బాగా పెరిగిపోయింది, ఇళ్లల్లో పెరిగిపోయింది. అది తప్పనిసరి బయట నుంచి రావాల్సిన పరిస్థితి వచ్చింది. బయట నుంచి అప్పటికప్పుడు ఆ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల గ్రామ పంచాయతీ వర్కర్స్ని, వరంగల్ నుంచి కొంతమందిని మన శానిటైజ్ వర్కర్స్ని పట్టుకొచ్చి ఇప్పుడు కొంత మెరుగు చేశారు. మనం వెంటనే స్పందించి ఈ సమస్య రాకపోయి ఉండేది. అది ఇంకా ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలని అంటున్నారు? ఏ విధంగా ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన 17,000 రూపాయలు సరిపోదు. వెంటనే వాళ్ళు తక్షణ సహాయంగా 2 లక్షల రూపాయలు అందించాలి. తర్వాత ఇల్లు కూలిపోతే ఇల్లు కూలిపోయిన వాళ్ళకి సహాయం అందించాలి. వాళ్ళు మన ఇందిరామణిలో పేరుతున్నా లేకపోతే ఇందులో ఇంకో పేరుతున్నా ఫ్లాట్ల ఇంకోటా ఏదైతే మాత్రం వాళ్ళకి అందించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఖమ్మం పట్టణంలో ఎప్పుడు వరదలు వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి పాలకులు తాత్కాలికమైన సమస్యలు తాత్కాలికమైన మాటలు చెప్తున్నారు తప్ప శాశ్వతమైన మార్గాలతో అన్వేషించట్లేదు. ముఖ్యంగా కరకట్ట నిర్మిస్తామని అనేక సంవత్సరాలుగా చెప్తా ఉన్నారు ప్రజలకి. కరకట్ట నిర్మిస్తే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాకపోయేది. అదేవిధంగా ప్రజలు
కట్టు బట్టలతోనే బయటికి రావటం జరిగింది. వాళ్ళకి 10,000 అయ్యే 15,000 వేస్తే అది సరిపోయే పరిస్థితి లేదు. కనీసం వాళ్ళకి 2 లక్షల రూపాయలైనా ఆర్థిక సాయం చేయాలా, ఇళ్ళు పోయిన వాళ్ళకి శాశ్వతమైన ఇళ్ళు కట్టేయడానికి ప్రభుత్వం పూనుకోవాలా. మాటలు చెప్తున్నారు తప్ప ముందుకొచ్చి పనిచేసిన నాదుడు కనబట్టలేదు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు వీళ్ళ అశ్రద్ధ వల్ల. ఆ రోజున అలో లక్షణాన్ని ఎంత మనం మొత్తుకున్నా కూడా అక్కడ కొన్ని చోట్ల ప్రభుత్వం వస్తున్నాం పోతున్నాం అని చెప్పడమే తప్ప ఆదుకున్న దాఖలాలు లేవు. అట్లా కాకుండా ప్రజలు భవిష్యత్తులోనైనా ప్రజలు నష్టపోకుండా శాశ్వతమైన పరిష్కారం చేయాలని, కరకట్ట నిర్మాణం చేయాలని ఇరువైపులా, అదేవిధంగా ముంపు గురైన ప్రాంతాల్లో అందరికీ ఇళ్ళు కట్టించి ఇవ్వాలని, అదేవిధంగా ఆర్థిక సాయం తక్షణ సాయం కింద 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య బృందాలు కూడా అక్కడక్కడ వరద బాధితుల ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు కదా, అవి కూడా సక్రమంగా అందుతున్నాయంటారు? వైద్యం గురించి మాట్లాడాల్సి వస్తే వాళ్ళు తిరుగుతున్నాం అంటున్నారు, కానీ అనేక మంది ఇప్పుడు ఈ రోజున జ్వరాలతోని ఇతరత్ర జబ్బులతోని బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు మందులు ఇస్తూ ఉంటున్నారు కానీ అక్కడ సరైన వైద్యం జరగట్లేదు. ఎక్కడ మేము అనేక చోట్ల ప్రాంతాల్లో తిరిగి చూసాం. అదేవిధంగా ఈ వాళ్ళకి సరైన వసతులు లేక నిన్న మొన్న కూడా భోజనానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తక్షణ సాయం కింద ఆర్థిక సాయం చేస్తే వాళ్ళు తాత్కాలికంగా అవన్నీ సమకూర్చుకుంటారని ఈ సందర్భంగా ఆ ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. సిఐటీ జిల్లా అధ్యక్షులు వారు ఉన్నారు, వారి మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మున్నేరు వరదలో ముంపులో అత్యధికులు కార్మిక కుటుంబాలు బాధితులుగా ఉన్నారు. కార్మిక కుటుంబాలను ఆదుకునే దానికోసం ప్రభుత్వం ఈరోజు వరకు ఎలాంటి ప్రకటనలు చేయట్లేదు. రోజువారీ పని చేసుకొని జీవనం చేసేటువంటి కార్మిక కుటుంబాలు ఇవాళ అతలాకుతలైనటువంటి పరిస్థితి ఉంది. వారి ఇల్లు పూర్తిగా ధ్వంసమైనాయి. ఇట్లాంటి వారిని ఆదుకునే దానికోసం ప్రత్యేకించి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రకటించారు 17,500 ఇస్తామని చెప్పేసి, అది ఏమాత్రం కూడా సరిపోదు. ఎందుకంటే ఇప్పటికే ఇల్లు నిర్మాణానికి, ఇల్లు శుభ్రం చేసుకోవడానికి 5,000-6,000 ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లే మిగిలిన సామాగ్రి, నిత్యావసర వస్తువులు, సరుకులు కానీ, ఇతర ఫర్నిచర్ కానీ, ఇతర వస్తువులు మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. రోజువారీ జీవనం చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పోగేసుకొని కార్మికులు ఇల్లు నిర్మించుకుంటే అట్లాంటి ఇల్లు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రత్యేకించి కార్మిక కుటుంబాలను ఆదుకునే దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఆ రకంగా. ఎందుకంటే సాధారణంగా అందరికీ ప్రకటిస్తూ ఉంటారు, ఆటో కార్మికుడు సమస్య వచ్చినప్పుడు ఆటో కార్మికుడు మేము ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అట్లా వివిధ సందర్భంలో విపత్తులకు గురైనప్పుడు ఇట్లాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అందుకనే కార్మిక కుటుంబాలను ఆదుకునే దానికోసం లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కార్మిక కుటుంబాలను ఆదుకునే దానికోసం చొరవ చూపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.